హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిల్ ఏవియేషన్ తెలుగు. ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చేసి వింగ్స్ ఇండియా 2024, అంటే బేగంపేట ఎయిర్పోర్ట్లో ఎయిర్ షో జరిగింది ఈ ఇయర్లో. సో అదే మన వ్లాగ్. ఎయిర్ షోలో నేను స్పెండ్ చేసిన డే మొత్తం మీకు చూపిస్తానన్నమాట. సో వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ గెట్ స్టార్ట్. బేగంపేట ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాను ఇప్పుడే. రేపటి నుంచి ఎయిర్ షో స్టార్ట్ అవుతుంది. సో ఈరోజు మా కొలీగ్స్ది ఇంకా నాది టోటల్గా 6 మెంబర్స్వి పాసెస్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాను. ఒక ఎయిర్ ఇండియా కంపెనీ వాళ్ళైతే ఆల్రెడీ మాకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చారు మెయిల్లో. సో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇప్పుడు ఇక్కడ ఇచ్చి వాళ్ళ పాసెస్ కూడా కలెక్ట్ చేసుకోవాలి. నేనే వాళ్ళ అడ్రస్ ప్రూఫ్ ఇంకా ఫోటో ఇచ్చి మనకి ఏఈపీ ఉన్నా కానీ ఈ పాసెస్ అయితే మ్యాండేటరీ, ఎందుకంటే ఇది ఎయిర్ షోకి కాబట్టి సపరేట్గా వీళ్ళు ఎయిర్ షో పాసెస్ ఇష్యూ చేస్తారనమాట. ఇప్పుడు అక్కడ ముంగట జనాలు కనిపిస్తున్నారు కదా, వీళ్ళందరూ పాసెస్ కలెక్ట్ చేసుకోవడానికే వచ్చిన వాళ్ళు అనమాట. నా పాస్ ఇంకా మా కొలీగ్స్ది 5 మెంబర్స్ది పాసెస్ నేనే కలెక్ట్ చేసుకున్నాను. ఫ్లైట్ వచ్చేసి 9 వస్తుంది. సో ఈలోపు వాళ్ళకు పాసెస్ డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎందుకంటే ఈరోజు ఫ్లైట్ రిసీవ్ చేసుకోవాలి కాబట్టి. ఫ్లైట్ అయితే నిన్న ఈవినింగ్ రిసీవ్ అయింది. సో నేనేం రాలేకుంటే మా ఫ్రెండ్స్కి పాసెస్ ఇచ్చేసి నేను వెళ్ళిపోయినా. ఈరోజు ఎయిర్ షో స్టార్టింగ్ రోజు, సో అందుకని ఈరోజు అయితే వచ్చేసిన. ఫస్ట్ ఎయిర్క్రాఫ్ట్ అయితే డెడ్ ఉండే. సో దీన్ని జీపీయు ఇంకా ఏసీయు 2 కనెక్ట్ చేసి, అంటే ఎలక్ట్రికల్ పవర్ ఇంకా ఏసీ 2 కనెక్ట్ చేసి పవర్ అప్ చేస్తున్నాము. ఎయిర్ ఇండియా సీఈఓ ఇంకా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా వచ్చి ఈ 350 ఫ్లైట్ని ఇనాగ్రల్ చేశారనమాట. ఇది ఎందుకంటే ఫస్ట్ ఎయిర్బస్ A350 ఫ్లైట్ మన ఇండియాలో. ఇంకా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా వచ్చారు ఫ్లైట్ ఇనాగ్రల్ కోసం. మన రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అండ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఆయన. చాలామంది జనాలు ఇంకా మీడియా వాళ్ళు అయితే ఎగబెగబడుతున్నారు వీడియోస్ తీసుకోవడానికి, అసలు కొంచెం కూడా ఖాళీ లేకుండా. ఈ ఫ్లైట్ స్పెషాలిటీ ఏంటంటే ఇండియాస్ ఫస్ట్ A350 అన్నారు కదా, అంటే ఫస్ట్ టైం కాదు ఈ ఎయిర్బస్ A350 మన ఇండియాకి రావడం. చాలాసార్లు చాలా ఫ్లైట్లు ఫ్లై అవుతూనే ఉన్నాయి. మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్కే చాలాసార్లు A350 ఫ్లైట్ వచ్చింది సింగపూర్ ఎయిర్లైన్స్ది. కాకపోతే ఇండియన్ రిజిస్టర్డ్ అనమాట, అంటే ఇండియన్ ఎయిర్లైన్స్లో ఇది ఫస్ట్ ఫ్లైట్, మన ఎయిర్ ఇండియానే ఫస్ట్ తీసుకొని వచ్చింది అనమాట ఈ ఫ్లైట్ని. ఇంకో విషయం ఏంటంటే ఎయిర్ ఇండియా క్యాబిన్ క్రూ యూనిఫామ్ ఇంతకుముందుకు వేరే ఉంటుండే. సో ఈ కొత్త ఫ్లైట్తో పాటుగా కొత్త యూనిఫామ్ని కూడా ఇదే ఫ్లైట్లో లాంచ్ చేశారు. నెక్స్ట్ అప్కమింగ్ ఫ్లైట్స్లో అయితే క్యాబిన్ క్రూ ఇదే కొత్త యూనిఫామ్తో కనిపిస్తారు అన్ని ఫ్లైట్స్లో, ఈ ఎయిర్బస్ A350 ఫ్లైట్ వరకు అయితే. నాకైతే ఈ కొత్త యూనిఫామ్ చాలా బాగా నచ్చింది ఇంతకుముందుకు పాత దాంతో కంపేర్ చేస్తే. సో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ కొత్త యూనిఫామ్లోనే ఇంకా 3 టైప్స్ ఆఫ్ యూనిఫామ్స్ ఉన్నాయి వాళ్ళకైతే. ఫీమేల్స్కి అయితే 2 టైప్స్ ఉన్నాయి, ఇంకా మేల్కి అయితే సింగిల్ టైప్ ఉంది. వాళ్ళు కనిపిస్తుంది కదా సీఈఓ సార్ తోటి వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు అక్కడ. ఇంకా మిగతా ఎయిర్ ఇండియా స్టాఫ్ కూడా అందరూ జాయిన్ అయితే అయిపోయారు ఫొటోస్ వీడియోస్లో. కమర్షియల్ వాళ్ళు ఇంకా వేరే వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ జాయిన్ అయిపోయారు. సో నేనైతే జాయిన్ అవ్వలేదు, ఎందుకంటే అఫీషియల్గా నేను ఇంకా ఎయిర్ ఇండియా స్టాఫ్ కాదు కాబట్టి. ఎయిర్ షో వచ్చి టోటల్గా అయితే 4 డేస్. సో ఫస్ట్ 2 డేస్ అయితే డెలిగేట్స్నే అలౌ చేస్తారు ఫ్లైట్ లోపలికి, ఇంకా ఎయిర్ షో లోపలికి. ఇంకా లాస్ట్ 2 డేస్ అయితే కామన్ పీపుల్ కూడా అలౌ ఉంటుంది అందరికీ. సో ఫ్లైట్ లోపలికి అలౌ చేస్తారా చేయరో అది నెక్స్ట్ చూడాలి మనం. ఎయిర్బస్ A350 కాకుండా ఇంకా వేరే వేరే ఫ్లైట్స్ హెలికాప్టర్స్ కూడా చాలా వచ్చాయి. సో అవేంటో ఈ వీడియోలో షార్ట్గా చూడవచ్చు మనము. ఆకాశ ఎయిర్, బోయింగ్ 737 MAX వచ్చింది, ఇంకా ఇండిగోది కార్గో ఫ్లైట్ వచ్చింది. సో ప్యాసింజర్స్ ఫ్లైట్ కాకుండా కార్గో కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారని అందరికీ తెలియాలని కార్గో ఫ్లైట్ తెచ్చారు. సో ఆకాశ ఎయిర్ ఏంటంటే మన ఇండియన్ ఎయిర్లైన్స్కి కొత్త కాబట్టి, సో అందుకే వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా అక్కడ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అంటే AIX కనెక్ట్, అది టాటా ఎయిర్లైన్సే. సో వాళ్ళు కూడా కొంచెం లోగో చేంజ్ చేశారని వాళ్ళ ఫ్లైట్ కూడా వచ్చింది. సో ఈ కేజ్ బయట అయితే స్టాల్స్ అన్నీ ఉంటాయి, సో కనిపిస్తున్నాయి కదా వేరే వేరే కంపెనీస్వి, వేరే వేరే స్టాల్స్ ఉంటాయి. HAL, ఎరిన్, AISL, ఇండిగో అట్లా సపరేట్ స్టాల్స్ ఉంటాయి అనమాట, అంటే ఆఫీసెస్ టైప్ వాళ్ళ కోసం. సో ఫస్ట్ 2 డేస్ అయితే స్టాఫ్ అందరికీ బఫెట్ సిస్టమ్ ప్రొవైడ్ చేశారు, ఫుడ్ కూడా ఎయిర్ ఇండియా స్టాల్లో. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ పక్కన అయితే
బోయింగ్ 777X ఫ్లైట్ వచ్చింది. అది బోయింగ్ కంపెనీ నుంచే వచ్చింది. వాళ్ళు ఎయిర్లైన్స్ కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం సో వాళ్ళు సొంతంగా అయితే ఫ్లైట్ తెచ్చుకున్నారు, అది బోయింగ్ 777X. సో దూరం నుంచి అయితే ఫ్లైట్ ఇలా కనిపిస్తుంది. సో ఇంకొన్ని క్లిప్స్ అయితే చూడండి ఎయిర్ బస్ A350 ఫ్లైట్. మీకు ఎలా అనిపించిందో ఈ ఫ్లైట్ని చూస్తే కామెంట్లో మెన్షన్ చేయండి. నాకైతే ఇది సిమిలర్ టు 787 అనిపించింది, కాకపోతే 787 కంటే ఇంకా బాగా అనిపించింది. పైనుంచి ఈ క్లిప్ చూడండి ఎంత హైట్గా ఉందో, ఇది 787 కంటే కొంచెం ఎక్కువ హైట్లో ఉంది. సో ఎయిర్ ఇండియా అయితే కొత్త లోగో, కొత్త పెయింటింగ్తో, ఇంకా కొత్త క్యాబిన్ క్రూ వాళ్ళ యూనిఫామ్తో అయితే ఈ ఫ్లైట్ని బేగంపేట ఎయిర్ షోలో ల్యాండ్ చేశారు. సో ఎయిర్ బస్ A350 ఫ్లైట్ గురించి డీటెయిల్గా ఇంకో వీడియో చేస్తాను, అందులో కంప్లీట్గా చూద్దాం ఫ్లైట్ ఎలా ఉందో.